ఇవాళ నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, మేధావులను, తెలంగాణ కోసం కొట్లాడిన మీడియా మిత్రులారా, జలాల కోసం ప్రాజెక్టుల నిర్మాణాల మీద ప్రభుత్వాలు కొట్లాడాలి. దాని కింద వ్యవసాయం చేసుకునే రైతుల శక్తి ఎంత? ఇద్దరు వ్యక్తుల మధ్యలో పంచాయతీ పడ్డప్పుడు కోర్టులలో కొట్లాడడం కొంత ఈజీ, కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, కొన్ని లక్ష 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సామాన్య రైతు, ఒక చిన్న గ్రామంలో ఉండే ఒక వ్యక్తి కొట్లాడుతున్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం మెదలకుండా ఉండి ఎన్జీటీలో ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంప్లీడ్ పిటిషన్ వేసిండ్రు, అందులో మీరు సమర్థవంతమైన వాదనలు వినిపించకపోవడం వల్ల టెండర్ అగ్రిమెంట్ చేయడానికి, పనులు చేసుకోవడానికి అవసరమైన నేలను చదును చేయడానికి ఎన్జీటీలో ప్రభుత్వం వాదనలు వినిపించకపోవడం వల్ల, సాగునీటి రంగ నిపుణులైన న్యాయవాదులను పెట్టాల్సింది ఇడిసబెట్టి ఆయన బంధువు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావును పెట్టిండయా. రామచంద్రరావుకి ఏం వచ్చాయంటే ఖాళీ గ్లాస్ తీసి పక్కన పెట్టేది తెలుసు, పక్కన ఉన్న గ్లాసు నింపి ఇక్కడ పెట్టేది తెలుసు. బేసిన్ల గురించి, బేసిన్ల నిండే జలాల గురించి, ఒక బేసిన్లో ఉన్న నీళ్ళు ఇంకొక బేసిన్లకు తీసుకుపోవద్దు, కృష్ణా బేసిన్లో ఉండే నీళ్లను జగన్మోహన్ రెడ్డి గారు పెన్నా బేసిన్కు తరలిస్తుంటే కడప పెన్నా బేసిన్లో ఉందని, లేకపోతే అనంతపురం మిగతా ప్రాంతాలు పెన్నా బేసిన్లో ఉన్నాయని ఆ రామచంద్రరావు గారికి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే అర్థం చేసుకుంటాడు? మనము గుండెకు సమస్య వస్తే కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరకు పోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. కొండనాలకు మంది వస్తే ఉండనాలు కూసిపోయిందని ఈ తెలివి తక్కువల న్యాయవాదులుగా ఎందుకు పెడుతుండో? కేసీఆర్కి తెలివి ఉంది కదా, ఆయననే ఈ అసలు క్యూసెక్స్ అంటే ఏంది, టీఎంసీ అంటే ఏంది, నీళ్ళు అంటే ఏంది, అసలు శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి గోదావరి జలాలుగా, కృష్ణా జలాలుగా మార్చి ఈ భూములకు 1 కోటి ఎకరాలకు పారిస్తా, నా అంత మేధావే లేడు, నాతో పోటీ పడేటోళ్ళు లేడని ఎన్నోసార్లు అసెంబ్లీలు చెప్పాడు. నేను ఆ సోయి లేని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, నీకింత సోయి లేదా? రామచంద్రరావుకు మొత్తం ఏబీసీడీ లే నుంచి జడ్ వరకు అడ్వకేట్ నువ్వు రాయమని ఉంది. ఇక నువ్వు ఏ శిక్ష విధిస్తే ఆ శిక్ష, నీ చుట్టపోడు నువ్వు చెప్పింది చెప్తాడని, నువ్వు చెప్పిన అబద్ధాలని ఆడ మాట్లాడతాడని నీ చుట్టపోని పెడతావా వాదించడానికి? ఇంత పెద్ద వ్యవస్థ, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, సగం తెలంగాణ, హైదరాబాద్కు తాగునీళ్ళు అంటే 60% తెలంగాణ, 2.5 కోట్ల ప్రజల యొక్క జీవితం, మా జీవితాల మీద మరణ శాసనం జగన్మోహన్ రెడ్డి రాస్తుంటే మా బతుకులను నేల లోపల గుంత దవ్వి పాతి పెట్టి కాంక్రీట్ చేస్తుంటే దద్దమలని సన్నాసుల న్యాయవాదులుగా పెట్టే మాకెట్లా న్యాయం జరుగుతుంది? కేసీఆర్ నేను అడుగుతున్నా, నువ్వు అమ్ముడుపోయి కాదా, నువ్వు జగన్కు లొంగిపోయి కాదా ఈరోజు ఈ ఉపద్రవం మా నెత్తి మీద పడ్డది? కేంద్ర ప్రభుత్వం చర్చలు పెట్టినప్పుడు నువ్వు కోవిడ్ ఉందని తప్పించుకొని ఇంట్లో పండుకున్నావు, జూమ్ యాప్లో కోవిడ్ ఏందా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి పండుకున్న బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడవచ్చు. నిన్న మనం కొన్నిసార్లు చూస్తున్నాం కోర్టుల వాదనలు జరుగుతుంటే వాళ్ళు మామూలుగా బనీన్ మీద కోర్టులో కూర్చుంటే ఆదేశాలు ఇచ్చింది, బనీన్ మీద కూర్చోక మరీ బాగుండే చూడడానికే అని కేసీఆర్ లుంగి కట్టుకొని కూర్చొని కూడా జూమ్లో మాట్లాడడానికి అవకాశం ఉండే. ఆయన ఎత్తిపోసుడుకు పోసుకుంటే ఎత్తిపోతల పథకం చేపట్టుకుంటూ కూడా మాట్లాడి ఉండొచ్చు. స్టీల్ గ్లాసులో పెట్టుకుంటే, స్టీల్ గ్లాస్ పక్కన పెట్టుకుంటే ఆ మంత్రికి తెలుస్తుందా, ఆ కేంద్ర మంత్రికి? నీ ఎత్తిపోతల పథకం చేసుకుంటూ కూడా జూమ్లో మాట్లాడి ఉండొచ్చు, నీ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది జరగకపోతుండే. అట్లాంటిది నువ్వు పాల్గొనకపోవడం వల్ల ఈరోజు ఆ ప్రాజెక్టులు ముందుకు పోయినాయి.